అసలు నెల్లూరు జిల్లాలో కావేరీ సీడ్స్కి సంబంధించి నేను మంత్రిగా సుమోటోగా తీసుకున్నాం ఆ కేసు. మా దగ్గరికి ఎవరు ఫిర్యాదు చేయలేదు. పత్రికలో ఒక వార్త వస్తే వార్త తీసుకున్నాం, వాళ్ళకి వెంటనే లైసెన్స్ రద్దు చేశాం, వాళ్ళ మీద క్రిమినల్ కంప్లైంట్ బుక్ చేశాం, ఎఫ్ఐఆర్ బుక్ చేశాం పోలీస్ స్టేషన్లో. వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా విచారణ జరిపించి ఆ కంపెనీ వీళ్ళు తీసుకున్నటువంటి ఆ కంపెనీ దగ్గర నష్టపరిహారంతో పాటు ఆ కంపెనీ ఇంకొక రైతుని ఎవరిని మోసం చేయకుండా ఉండడానికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళని జైలుకి పంపించేదానికి కూడా అర్హులయ్యి ఉంటే ఆ కేసులో వాళ్ళ ముద్దాయిలు దోషులను తేలితే తీవ్రమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. నేను వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత చట్టంలో ఉండేటువంటి లొసుగులను ఆసరాగా చేసుకుని ఒక 15 రోజులు సస్పెండ్ చేసిన తర్వాత మరలా వీళ్ళు ఈ పనులు మొదలు పెడుతున్నారని ఎక్కడికక్కడ చీటింగ్ కేసు కింద ఎఫ్ఐఆర్లు బుక్ చేయించి ఒకవేళ రైతులు ముందుకు రాకపోయినా డిపార్ట్మెంటల్ అధికారుల చేతన నెల్లూరులో కూడా రైతులు ముందుకు వచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. డిపార్ట్మెంటల్ అధికారులకు చెప్పించి అగ్రికల్చర్ ఆఫీసర్లకు చెప్పించి వాళ్ళ ద్వారానే కేసు కూడా నమోదు చేయించడం జరిగింది. సున్నా వడ్డీ రీయింబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఇచ్చేసాం. ఎక్కడ ఏం పెండింగ్ లేదు ఇంతవరకు ఇవ్వాల్సినటువంటిది. ఇన్పుట్ సబ్సిడీ ఉంది. ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ మొన్న జరిగింది, సీజన్ ముగిసే లోపల ఇస్తానన్నాం. ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి 1200 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది ఇచ్చేస్తామని చెప్పి చెప్పాం. ఈరోజు పాపం పసుపచ్చ కండవలు, ఈరోజు ఆకుపచ్చ కండవలు వేసుకొని వచ్చారు అసెంబ్లీకి. అసలు వాళ్ళకి మీ హయాంలో ఎంత క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారు అంటే చెప్పలేరు. వాళ్ళు ఇచ్చినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ కన్నా ఎక్కువ ఇచ్చాం. ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ లేకపోతే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేశాం. చంద్రబాబు నాయుడు హయాంలో డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి బకాయిలు పెట్టి వ్యవసాయ యాంత్రీకరణలో మోసాలు చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు లేకుండా నీరు చెట్టు కింద రైతులను అడ్డం పెట్టుకుని దోపిడీ చేసి ఏ తప్పులైతే వీళ్ళు చేశారో ఆ తప్పులన్నీ ఈరోజు మరలా దొంగ అన్నట్టుగా అవన్నీ మళ్ళీ ఒకసారి ఉటంకించి వెళ్ళారు అసెంబ్లీలో. అంటే మేమంతా సక్రమంగా చేసాం, వీళ్ళు సక్రమంగా చేయటం లేదనేటువంటి భావన రైతులకు కలిగించడానికి. చంద్రబాబు నాయుడు గురించి అనేక సందర్భాల్లో ఇదే హాల్లో మీడియాతో చెప్పాను. చంద్రబాబు నాయుడు దౌర్భాగ్యుడు, రైతుల ఆత్మహత్యలు జరిగితే వాళ్ళు డబ్బులు బకాయిలు పెట్టినటువంటి పోయినటువంటి వాడు ఈరోజు ఆయన మరలా వచ్చి వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ యాంత్రీకరణ ఏంది, వ్యవసాయ యాంత్రీకరణలు ఎంత జరిగింది, పోనీ ఫామ్ మెకనైజేషన్ మీద మేము విచారణకు సిద్ధమని చెప్పమని. ఫామ్ మెకనైజేషన్లో రైతు రథంలో మేము డబ్బులు మింగలేదు, దానికి సిబిఐ విచారణకు సిద్ధమని చెప్పమని. ఈరోజు మాట్లాడారు కదా, మీరు ఎంత డబ్బులు తిన్నారో సిబిఐ విచారణకు సంబంధించి దానికి చెప్పమండి. రైతు రథం మేము 1 రూపాయి అవినీతికి పాల్పడి దాని మీద సిబిఐ విచారణ జరిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పానండి సిగ్గుమాలిన వాళ్ళకి. నేను వెళ్ళలేదండి, నాకు పిలుపు రాలేదు, నాకు తెలియదు. నేను అసలు మేము మా పార్టీ మేము చంద్రబాబు నాయుడు గురించి అసలు ఆలోచన చేయటంలే, చంద్రబాబు పొత్తుల గురించి ఆలోచన చేయటంలే, చంద్రబాబు ఎవడితో అంటకాకతో మేము ఆలోచన